అధికారాల వేధింపులకు ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. రాణిగంజ్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న తిరుపతి రెడ్డి పురుగుల మందు తాగి డిపో ముందే ఆత్మహత్యాయత్నం చేశారు. దీనితో ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా గత రెండు రోజులుగా విధులకు హాజరు కాలేదని డిపో మేనేజర్ ఆయన్ని కోప్పడంతో పాటు ఈ ఉదయం డ్యూటీకి వచ్చిన తనను విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆవేశంతో పురుగుల మందు తాగినట్లు డిపోలో ఉన్నవారు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. డ్యూటీకి వెళ్లి ప్రాణాలు తీసుకున్నారని, అందుకు కారణమైన వారిపై చట్టపరమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.